కోవిడ్ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో 2 వారాల పాటు జరుగుతున్న కర్ఫ్యూపై ఒంగోలు పట్టణంలో విస్తృత పర్యటన చేసి కర్ఫ్యూ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. నగరంలో కర్ఫ్యూ అమలులో భాగంగా జిల్లా ఎస్పీ ఒంగోలు పట్టణ ప్రాంతాల్లో తిరిగి కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలియజేశారు. ఒంగోలు పట్టణంలో మరియు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ చాలా చక్కగా అమలు జరుగుతోందని ఈ కర్ఫ్యూ నేపథ్యంలో గతంలో కంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పోలీస్ అధికారులు సిబ్బంది కష్టపడి నిబద్ధంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సినేషన్కై వచ్చినప్పుడు అక్కడ కూడా పోలీస్ అధికారులు క్యూ లైన్ పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. కోవిడ్ నియంత్రణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బంది మరియు అధికారులకు వారి కుటుంబాలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. ఉదయం షాపులు తెరిచే సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజలు గుంపులు గుంపులుగా షాపింగులు చేయడం, ప్రయాణాలు చేయడం నిషేధమని, ఈ ఆంక్షలు జిల్లా అంతటా కొనసాగుతాయని, ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు పోలీస్ అధికారులు చిత్తశుద్ధితో కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్, ఎస్పీ 1 ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఒంగోలు 1 టౌన్ సిఐ సీతారామయ్య, 2 టౌన్ సిఐ రాజేష్, తాలూకా సిఐ శివరామకృష్ణ, టౌన్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఒంగోలు పట్టణంలో మరియు జిల్లా వ్యాప్తంగా అర్బన్ ఏరియాస్లో ప్రత్యేకంగా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మనం మొదలుపెట్టేశాము. దీనివల్లనే మీరు గమనించి ఉంటారు, కోవిడ్ ఎక్స్పోజర్ ఉన్నా సరే సెల్ఫ్లెస్గా డ్యూటీ చేస్తూ ఉన్నారు. మనం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా అంతా రద్దీ ఉన్న సందర్భంలో, క్రౌడీ ప్లేసెస్లో, షాప్స్ దగ్గరలో 250 పైన పోలీస్ ఫ్యామిలీస్ కోవిడ్తో అఫెక్ట్ అయ్యారు. అందులో 4 చనిపోయారు ఇప్పటికే. సో పోలీస్ మెన్నే కాకుండా పోలీస్ ఫ్యామిలీస్కి కూడా బాగా రిస్క్ ఉంటుంది. ఆయన చాలా కష్టపడి చాలా కమిట్మెంట్తో ఫ్యామిలీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా కూడా ఉంటే మేము చాలా పేషెన్స్గా, చాలా ఓపీగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా ఒక్క కంప్లైంట్ కూడా నా స్థాయికి రాలేదు, ఎస్కలేట్ కాలేదు. 1500 ఉంటారు. మాకు ఒంగోలు పట్టణంలో ఉన్న పోలీస్ స్ట్రెంగ్త్ ఇంచుమించుగా 150 ఉంటారు. ఒక్కొక్క పర్సన్కి 10 మెంబర్స్తో ఇండివిజువల్గా మాట్లాడి వాళ్ళతో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారని పరిశీలించి విశ్లేషించి అప్పుడు డిసిజన్ మేకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ కర్ఫ్యూ టైమింగ్స్ని మీరు పాటించుకోవండి, దయచేసి కర్ఫ్యూ టైమింగ్స్ని మీరు ఫాలో చేయండి. ఇది మనమందరి కోసమే, ఇది మీకోసమే. ఇప్పటికే ఒక 3-4 డేస్లోనే మాకు మంచి కొన్ని రిజల్ట్స్ కనపడతా ఉన్నాయి. ఇంకా మనము దీన్ని ప్రాపర్గా పాటిస్తే ఖచ్చితంగా మా ఒంగోలు జిల్లా ప్రజలకి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి.